Aveja Mayo, Aveja Namasiva, Yajasivatara, Yajasivatara, Ala Nilra, Yanila Kanta, Yamutunja, Yamaha, Deva, Yanamaha. Lakshasuddhi, Nini Sadhinchali, Kastama, Sukama, Vokanadu Nenu Anukunna Avutanu, Appati Varaku Nenu Ila Kashtapadavalasindi, Ante. సాన పెడితే కానీ వజ్రానికి కాంతి రాదు, పుటం పెడితే కానీ బంగారానికి మెరుపు రాదు, కర్ర లోపల అగ్ని ఉంటుంది, కర్రని కర్రతో రాపాడిస్తే కానీ నిప్పు పైకి పుట్టదు, నీరు భూమిలో ఉంటుంది, భూమిని తవ్వితే తప్ప జలపడదు. లక్ష్యమునందు శుద్ధి లేనివాడు, మనసు అనుకూలమో ప్రతికూలమో అని ఆగిపోయిన వాడు కార్యమును సాధించలేడు. ఎక్కడ మనసు సంతోషముతో నిలబడుతుందో వాడికి సుఖదుఖములు లేవు. వాడికి ఇది అనుకూలంగా ఉందని లేదు, ఇది ప్రతికూలంగా ఉందని లేదు. ఆ రెండూ వాడి శరీరానికి అంటితే కదూ, వాడికి ఆ పట్టింపు లోపల పట్టుకుంటే కదూ. ఏది పట్టుకోవాలి? మనసు పట్టుకోవాలి. బాగుంది బాగులేదు అన్న రెండు మాటలు పట్టుకోవాల్సింది మనస్సు. ఆ మనసు బాగుందన్న దాని మీద లేదు, బాగులేదన్న దాని మీద లేదు. తను దేని మీద దృష్టి పెట్టాలనుకున్నాడో దాని మీదే నిలబడిపోయింది ఆ దృష్టి. ఇక అనుకూలము ప్రతికూలము ఆయనకి ఎలా తెలిసాయి? ఆయనకి తెలియవు. ఆత్మని తెలుసుకోవాలనుకున్నటువంటి భగవాన్ రమణులు అరుణాచలం పాతాళలింగం దగ్గర కూర్చుని తపస్సు చేస్తుంటే తేళ్లు జెర్రులు తొడల కింద పట్టి కురికేస్తే మాంసపు ముక్కలు ఊడిపోయి నెత్తురు కారి అట్టలు కట్టింది. ఆయనకి తెలియలేదు. లక్ష్యశుద్ధి, మనసు అనుకూలము ప్రతికూలము అన్న రెండు మాటల చేత ప్రభావితము కాకుండా నిలబడగలిగితే అటువంటి మనస్సు సంతోషము కలిగిన మనస్సు. అటువంటి మనస్సు సాధించలేదు అన్నది లేదు. అలా కాకుండా ప్రతి చిన్న విషయంలో మనసు యొక్క అనుకూలత, మనసు యొక్క ప్రతికూలత, ఈ రెండిటి దగ్గర ఆగిపోయేటటువంటి స్వభావం ఉన్నవాడు లక్ష్యములు పెద్ద పెద్దవి నోటితో చెప్పగలడేమో కానీ వాడు మాత్రము జీవితంలో ఆ లక్ష్యమును సాధించలేడు. తెల్లవారుజామున 4 గంటలకు అలారం పెడతాడు. 4 గంటలకి లేస్తాను, 4 ఇంటి నుంచి 7 ఇంటి వరకు 3 గంటలు చదివేస్తాను. 3 గంటలు అంటే గంటకు 25 పేజీలు చెప్పిన 75 పేజీలు చదువుతానంటాడు. అలారం కొట్టినప్పుడు దాన్ని ఇలా నొక్కేసి పడుకుని నిద్రపోయి 8 ఇంటికి లేస్తాడు. ఎలా సాధిస్తాడు లక్ష్యం? 4 గంటలకి నిద్ర లేవలేని వాడు లక్ష్యాన్ని సాధిస్తాడా? 4 గంటలకి అలారం కొడితే ఉలిక్కి పడి లేచి తన కార్యాన్ని ప్రారంభించిన వాడు, వాడికి ఇంకా నిద్రపోదామని శరీరం కోరినా వెంటనే ఉత్సాహంతో లేచి మొహం కడుక్కుని కూర్చున్నవాడున్నాడే వాడు కార్యమును సాధిస్తాడు. మహాత్ములెవ్వరూ ఒక రాత్రికి రాత్రి తయారైన వారు కారు. మహాత్ముల జీవితాలు ఇవి, పూల పాన్పులు కావు. ఎంతో కష్టపడితే, ఎంతో నలుగుడు పడితే వాళ్ళు మాత్రమే మహాత్ములు కాగలరు. లేనివారు మహాత్ములు కాలేరు. ఓర్చగలగాలి. ఓర్చడంలో ఏదో కష్టపడిపోతున్నానన్న భావన కాకుండా నీ లక్ష్యమేదో ఆ లక్ష్యమునందు నువ్వు నడుస్తున్నప్పుడు నీకు దానిలో మనసు ప్రహృష్టమై ఉండగలగాలి. అలా ఉండగలిగితే నీవు నీ లక్ష్యమును సాధించగలవు. నీకు సుఖము దుఃఖము అన్న రెండు లేవు. అలా కానంతకాలము అది దుఃఖమే. అనుకూలంగా ఉన్నా దుఃఖమే, ఎందుకంటే అది ఎక్కడ పోతుందో అని బెంగ. ప్రతికూలంగా ఉన్నా భయమే, ఎందుకంటే దానికి వాడు తట్టుకోలేడు. కాబట్టి దుఃఖం ఏది? కిం దుఃఖం అసంతోష, సంతోషముగా ఉండలేకపోవడమే దుఃఖము. ఇది శంకరాచార్యుల వారి యొక్క ప్రతిపాదన. ఈ ప్రతిపాదన అర్థం చేసుకున్ననాడు వ్యక్తి మనసుకి తాను లొంగడం కాదు, ఆగి వెనక్కి తిరిగి చూసి మనసుకి శిక్షణ ఇవ్వగలిగిన స్థితికి వస్తాడు. నోర్మోయ్, లక్ష్యమును సాధించవలసిందే. వ్యాపారస్తుడు తనకు అత్యంత ప్రీతిపాత్రమైన ధనాన్ని తీసి పెట్టుబడి పెట్టి వ్యాపారం చేసి డబ్బు సంపాదిస్తాడు. నీకు అత్యంత ప్రీతిపాత్రమైన శరీరము ఖేదపడుతున్నా పరమేశ్వరుణ్ణి చేరడానికి నువ్వు ఖేదం అనుభవించవలసిందే. ఇందులో అనుకూలము ప్రతికూలము రెండు మాటలు కుదరవు. ఈశ్వర ధ్యానమునందు అలా కూర్చుంటానంతే. నొప్పెట్నీ కాళ్ళు తిమ్మిర్ లెక్కని, ఊడిపోని చర్మం ఏమైపోని, ఆ లక్ష్యం అంతే. దాచి దీన్ని జాగ్రత్త చేస్తే ఉంటుందా? ఒకనాడు దోషుడు బూడిద, అది కాకముందు నిన్ను ఎలా వాడాలో అలా వాడతాను. లక్ష్యమునందు నువ్వు నిలబడగలిగితే నీకు అనుకూలము ప్రతికూలము లేవు, సంతోషముగానే ఉన్నావు.
నీకు సంతోషము లేదు, దుఃఖమున్నది ఎప్పుడు? నీ మనసుకి సంతోషము లేనప్పుడు. అంటే అది ఆ స్థితి యందు నిలబడలేకపోతే దుఃఖమే. ఏది జారుతున్నా దుఃఖంగా ఉంటుంది, ఏదన్నా నీకు అనుకూలంగా అనిపించింది వచ్చినా అది పోతుందేమో అన్నది దుఃఖంగా ఉంటుంది. కరెంటు ఉన్నా దుఃఖమే, ఎందుకంటే కరెంటు పోతుందేమో అని ఏడుస్తాడు. కరెంటు పోయినా దుఃఖమే, పోయిందని ఏడుస్తాడు. కాబట్టి ఎప్పుడూ దుఃఖమే. నాతో ఒక ఆయన ఓ మాట అన్నాడు. ఓసారి నేను అన్నాను, బా ఏమి ఎండలండి, ప్రాణం పోతోంది అన్నాను. అది ఋతుధర్మం కదండి, చలిగా ఉంది మనకి చల్లగా ఉంది అని ఎలా అనుకుంటామో, ఋతుధర్మం ఈశ్వరుడు ఆ ఋతువునలా ప్రకాశింపచేస్తున్నాడు. ఋతు సుదర్శన కాల పరమిష్ఠి పరిగ్రహ, ఋతువు విష్ణుస్వరూపం అని చెప్తున్నాగా. ఆతపీమండలీ మృత్యు పింగళ సర్వతాపన, ఆయనే కదా ఋతుస్వరూపంలో ఉన్నవాడు. కాబట్టి ఆయన కౌగిలింత, కాబట్టి దాని గురించి ఎక్కువగా విమర్శ చేయడం ఎందుకు? అలా లేకపోతే ఈ లోకంలో ఉండకూడని చాలా ప్రాణులు ఎలా నశిస్తాయి? ఎండగా ఉంది కాబట్టి దోమలు తగ్గుతాయి, లేకపోతే ఎన్ని దోమలు పెరిగిపోతాయి? కాబట్టి గబుక్కుని కోటేశ్వరారు, ఎండల అంత ఎండలుగా ఉన్నాయి, ఎండలుగా ఉన్నాయని ఎండలను అండవు ఎందుకండి 10 మాటలు అన్నాడు. నేను తెల్లబోయాయి, ఇన్ని మాటలు ఇన్ని ఉపన్యాసాలు చెప్పింది, నాకు ఈ భావన కలగలేదురా, నువ్వు చెప్పావు ఈ భావన. అందుకే అన్నీ తెలిసిన వాడికి అమావాస్య మరణం, ఏమీ తెలియని వాడికి ఏకాదశి మరణం. ఆ భావన యందు నిలబడడం గొప్ప, 10 మాటలు ఉపన్యాసం చెప్పడం గొప్ప కాదు. మనసు అలా నిలబట్టగలిగితే ఆనాడు దుఃఖమన్న భావన లేనే లేదు. మనసు ఎప్పుడూ ప్రహృష్టముగా అలాగే ఉంటుంది అని శంకర భగవత్పాదులు మనకు అందించినటువంటి ఒక అద్భుతమైనటువంటి సమాధానం. కాబట్టి ఆయన కిం దుఃఖం అసంతోష అని కిం జాడ్యం అని అడిగారు. అడిగి ఆయన అన్నారు, పఠతోపి అనభ్యాస. ఎంత అందంగా ఉంటాయో ఆయన చెప్పే జవాబులు. కిం జాడ్యం, జాడ్యం అనగా ఏమి అని అడిగారు. వీడికి జాడ్యం అండి, వీడి జడుడు అంటుంటారు. జాడ్యం అన్న మాటకు అర్థమేమి అంటే శంకరుడు సమాధానం చెప్తున్నారు, పఠతోపి అనభ్యాస. అపి అంటే కూడా అని సంస్కృతంలో, పఠతోపి చదివి కూడా, చదివి కూడా అన్నప్పుడు తెలుసుకుని కూడా అని, చదివే అని మీరు అర్థం తీసుకోకూడదు, తెలుసుకుని కూడా అనభ్యాస. అభ్యాస అన్న మాటకి యథార్థమైన అర్థం ఏమిటంటే ఊతముగా తీసుకునుట, ఆచరణలోనికి తెచ్చుట అని. ఏది మీరు ఊతంగా తీసుకున్నారో దాన్ని మీరు ధరించారు అని, ధరించుట ఆచరించుట. కాబట్టి ఏది చదివాడో ఏది తెలుసుకున్నాడో దాన్ని ఆచరించని వాడు జడుడు. వాడికి తెలుసు బొట్టు పెట్టుకోవాలని, వాడు బొట్టు ఒక్కటే పెట్టుకోడు, వాడే జడుడు. జడుడు ఎక్కడో ఉండడు, రోజూ ఉపన్యాసం విన్నా బొట్టు పెట్టుకొని వాడెవరో వాడు జడుడు. పఠతోపి అనభ్యాస, ఎందుకు వింటున్నాడు? వింటాడంతే, ఏది ఆచరించాడు. ఆచరణలోనికి తెచ్చుకోని వాడెవరో వాడే జడుడు. జడత్వం ఉన్నవాడేమవుతాడు, ఆచరణ లేదు కనుక నశించిపోతాడు. లోకంలో అన్నిటికన్నా గొప్పదేదో తెలుసా? ఉపన్యాసం చెప్పడం గొప్ప, ఆచరించడం గొప్ప అంటే, నేను ఈ ఉపన్యాసం చెప్పడం కన్నా ఉపన్యాసం మానేసి ఇంటి దగ్గర సహస్ర గాయత్రి చేస్తే అది గొప్ప. నేను ఉన్నమాట ఉన్నట్లు చెప్తున్నాను. ఆచరించుటయే గొప్ప, ఆచరణ చేతనే సార్థకతను పొందుతాడు. ఏది ఆచరించావో అది నిన్ను అనుగ్రహిస్తుంది. నువ్వు అన్నం తిన్నావో ఆకలి తీరుతుంది, నువ్వు నిద్రపోయావో బడలిక తీరుతుంది, నువ్వు ఆచరించావో అభ్యున్నతి పథంలోకి నడుస్తావు. నువ్వు ఆచరించలేదు, అభ్యాసము చేయలేదు, నీవు అసలు అభ్యున్నతి మార్గంలో అడుగు పెట్టడం అనేటటువంటి మాట లేనేలేదు, అసలు ఉండదు. ఎందుకని? ఒకసారి మార్పు అన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా? ఇత పూర్వం నువ్వెలా ఉన్నావో సంబంధమేం లేదు, అనవసరం, దాని గురించి చర్చ లేదు అసలు. ఇప్పుడు నువ్వు విన్నావు మారావు, అది అదొకటే కావాలి. లోకంలో పుట్టుకతోటే అన్నీ తెలుసున్నవాళ్ళే అయితే లోకమంతా సుఖబ్రహ్మలతో నిండిపోతుంది. లోకంలో అందరికీ అన్నీ తెలిసి ఉండవు, తెలియని వాళ్లే ఉంటారు. కానీ తెలుసుకోవడం ఎంత గొప్పో, తెలుసుకున్నది ఆచరించడం అంత గొప్ప. తెలుసుకోవడం కన్నా ఆచరించడం గొప్ప. తెలుసుకుని ఆచరించకపోవడం అనర్థదాయకం, అత్యంత ప్రమాదకరమైనటువంటి లక్షణం. అందుకే ఎప్పుడూ లోకంలో ఇద్దరి గురించి 2 శ్లోకాలు చెప్తారు.
ఈ రెండు శ్లోకాలు ఈ ఇద్దరు వ్యక్తుల్ని నీ జీవితంలో ఎప్పుడూ జ్ఞాపకం పెట్టుకో. ప్రత్యేకించి ఈ విషయం ఎవరికి చెప్పాలో తెలుసా? పిల్లలకి చెప్పాలి. పెద్దలకు వద్దని నేను అంటలేదు, కానీ పిల్లలకి ప్రధానంగా నేర్చుకోవాలి. ఎందుకంటే అనుష్ఠించవలసినటువంటి అవకాశం ఉన్నవాళ్ళు వాళ్ళు. దుర్యోధనుడు, మహాభారతంలో దుర్యోధనుడు ఒక మాట అన్నాడు. ఆయనకి ఆయన దగ్గరికి వెళ్ళి ఋషులందరూ ఆయనకి ధర్మం చెప్పారు, పాడైపోతావయ్యా, ధర్మాన్ని ఆచరించు, బాగుపడతావు. ఎందుకు పెద్దవాడు అన్నగారు ధర్మరాజుతో విరోధిస్తావేమిటి, ధర్మంతో వ్యతిరేకించకూడదని ఇన్ని మాటలు చెప్పారు. ఆయన ఏమన్నాడో తెలుసా? జానామి ధర్మం నచమే ప్రవృత్తి, జానామ్య ధర్మం నచమే నివృత్తి, కేనాపి దేవేన హృది స్థితేన యథా ప్రవృత్తోస్మి తథా కరోమి అన్నాడు. జానామ్య ధర్మం, నాకు ధర్మం తెలియదు అనుకుంటున్నారా మీరు? నాకు తెలుసు ధర్మం, నేను అన్నీ చదువుకున్నాను, నాకు గురువుగారు చెప్పారు, అన్నీ తెలుసుకున్నాను. నచమే ప్రవృత్తి, నాకు అది ఆచరించాలనిపించదు. జానామ్యధర్మం, అధర్మము కూడా నాకు తెలుసు. ధర్మం ఎలా తెలుసో అధర్మము కూడా నాకు తెలుసు, కానీ నాకు ఆ అధర్మము ఆచరించకుండా ఉందామనిపించదు. ధర్మము తెలుసు, ఆచరించాలనిపించదు. అధర్మము తెలుసు, ఆచరించకుండా ఉందామనిపించదు. అధర్మము ఆచరిద్దామనిపిస్తుంది, ధర్మము ఆచరించవద్దనిపిస్తుంది. అని ఈ తప్పు నాది కాదు. కేనాపి దేవేన హృది స్థితేన, ఇక్కడ ఒక భగవంతుడు ఉన్నాడు కదూ, ఆయన యథా ప్రవృత్తోస్మి తథా కరోమి, ఆయన ఎలా నడిపిస్తున్నాడో నేను ఎలా నడుస్తున్నాను అన్నాడు మెట్టవేదాంతం. తను పెద్దలొచ్చి చెప్పినప్పుడు వినడం కాదు, విన్నది ఆచరించడం కాదు, ఈశ్వరుట్ట చెయ్యొద్దన్నట్టు, అందుకు తను చేయట్లేదు. దుర్యోధనుడు సర్వనాశనమైపోవడానికి కారణం ఎక్కడుంది అని అడిగారు. ఈ ఒక్క శ్లోకం నువ్వు జ్ఞాపకం పెట్టుకో అన్నారు పెద్దలు. జానామ్యధర్మం నచమే ప్రవృత్తి, తెలిసి ఆచరించకుండుట, చెయ్యకూడని తెలిసి చేయుచుండుట. ఈ రెండూ నేను చేస్తానని చెప్పిన దుర్యోధనుడి పేరు పెట్టుకున్నవాడు లోకంలో ఎక్కడైనా ఉన్నాడా? ఎవ్వడూ లేడు. ఈ రెండిటినీ పట్టుకున్న దుర్యోధనుడు చిట్ట చివరికి ఏమయ్యాడు? రెండు తొడలు విరిగి యుద్ధభూమిలో పడిపోయాడు. చచ్చాడు రామయ్యా అన్నారు. ఏమిటి సాధించాడు? ఏమీ సాధించలేదు. నువ్వేమి చదువుకున్నావు కాదు, నువ్వేం తెలుసుకున్నావు కాదు, నువ్వు చదువుకున్న ఒక్క విషయం, నువ్వు నేర్చుకున్న ఒక్క విషయం నువ్వు కానీ ఆచరణలో పెట్టగలిగితే ఆ ఒక్క దాని చేత నువ్వు అభ్యున్నతి పథంలోకి నడిచి వెళ్ళిపోతావు. అదొక్కటే చేయకపోతే, ఆచరించకపోతే వాడు జడు, వాడి ఎందు ప్రతిస్పందన లేదు. వింటాడంతే, చదువుతాడంతే, ఎందుకు పనికొస్తాయి ఇవన్నీ? చదవడానికి, ఇంకొకడికి చెప్పడానికి పనికొస్తాయి, తను ఏమీ పాటించడు. పరోపదేశ వేళాయాం సర్వే వ్యాసపరాశరాహ, ఇంకొకడికి చెప్పమంటే ప్రతివాడు వ్యాసుడు పరాశరుడే నాలాగా. ఆచరించమంటే ఒక్కటి ఆచరించేది లేదు. సంధ్యావందనం చేయడు, తల్లికి తద్దినం పెట్టడు, తండ్రికి తద్దినం పెట్టడు, ఒక్కరోజు సూర్యభగవానుడి వంక తిరిగి నమస్కారం చేసేది ఉండదు, ఒక్కరోజు ఇన్ని పువ్వులు తీసి పరమేశ్వరుడి పాదముల మీద అర్చించేది ఉండదు, ఒక్క అక్షయ తృతీయ నాడు. బతికున్నంతకాలం కొన్ని కోట్లు తినేశావు, ఒక్క నీటి కుండ దానం చేసినది ఉండదు, ఎందుకు బతికాడు? అర్థం లేదు. తెలుసుకోడా? అన్నీ వింటాడు, చేయడం ఒక్కటి చేయడు, వాడే జడు. దుర్యోధనుడు సర్వనాశనమైపోవడానికి కారణమంతా ఎక్కడున్నది? దుర్యోధనుడు సర్వనాశనం అవడానికి కారణం తెలుసుకుని ఆచరించకపోవడంలోనే ఉన్నది. నువ్వు ఎన్ని తెలుసుకున్నావు, నువ్వు ఇతరులకు ఎన్ని చెప్తూ ఉంటావు కాదు, నువ్వు అందులో ఎన్ని ఆచరిస్తూ ఉంటావు. ఇది ఒక్కటి నువ్వు ఆచరించినది ఏది నాకు చెప్పు. మీ ఆచరణ ఏమి అని అడుగుతారు, అందుకే ఆచారకాండ అని వచ్చింది వేదంలో. మీరు ఇది ఆచరించవలసి ఉంటుంది అని. ఏది మీరు ఆచరిస్తారో దాని వలన మీ మనసుకి అటువంటి పవిత్రత కలుగుతుంది. ఒక పోలీస్ కానిస్టేబుల్ ఉన్నాడనుకోండి, కాకి బట్టలు వేసుకోకుండా ప్యాంటు షర్టు వేసుకుని నిలబడితే ట్రాఫిక్ కంట్రోల్ చేయలేడు ఆయన, ఎందుకు వేసుకుంటాడు? అది వేసుకున్నప్పుడు ఆయన ఏ రాగద్వేషాలు లేకుండా ఇలా చెయ్యెత్తితే 10 మంది బతకాలి, ఇలా అంటే 10 మంది బతకాలి, అందుకోసం నించున్నాడు ఆయన. ఆయన ఇలా చెయ్యి పెడితే నా అంతట వాణ్ణి నేను, ఇలా అన్నాడు ఆయన బేసిక్ ఎంత, నా బేసిక్ ఎంత, నన్ను ఆపడం ఏమిటో నువ్వు అనుకోకూడదు. నువ్వు బతకడానికి చెయ్యడ్డు పెట్టాడు, నిన్ను వెళ్ళమంటే నువ్వు బతకడానికి ఇప్పుడు వెళ్ళమన్నాడు. అది నువ్వు అర్థం చేసుకోవడంలో నీ సంస్కారం ఉంది.
అలా ఆ పవిత్రతకి కట్టుపడతానని చెప్పడానికి అతను ఒక యూనిఫారం వేసుకుంటాడు. ఒక గోరు చుట్టు అవలీలగా కోసేయగలిగిన డాక్టరు ఒక గ్రీన్ సూట్ వేసుకుని గ్లోవ్స్ వేసుకుని ఆపరేషన్ థియేటర్లోకి ఎడతాడు. ఏం యూనిఫామ్ వేసుకోకపోతే ఆయన చేయలేడా? ఒక పవిత్రత ఆచరణ. వేదము నువ్వు ఇలా ఆచరించు అంది. నువ్వు అలా చేసినప్పుడు ఓ నేను ఇప్పుడు ఈ పవిత్రమైన కర్మ చేస్తున్నాను, నీకు ఆ భావన కలుగుతుంది. నీకు ఆ పవిత్రమైనటువంటి భావన ముందు ప్రచోదనము కాకపోతే నువ్వు ఆ పవిత్ర కర్మని పవిత్రంగా మనసు పెట్టి చెయ్యలేవు. మనసుని తేవడానికి నువ్వు ముందు ఆచరణ కొంత చేయవలసి ఉంటుంది, పూర్వాంగం ఒకటి ఉంటుంది. ఆ పూర్వాంగమునకు నువ్వు సిద్ధమైతే అప్పుడు నీకు హాయిగా ఉంది. పరీక్ష గదికి ఒక 10 నిమిషములు ముందుగా రావలేను అంటారు. ఎందుకంటారు? ఎందుకు 10 నిమిషాలు ముందు అంటే ఖచ్చితంగా పేపర్లు ఇచ్చే సమయానికి కూడా వెళ్ళవచ్చు, ఏమీ తప్పులేదు. కానీ అలా విడితే నీ ఎందు ఉద్వేగం ఉంటుంది. ఆ ఉద్వేగంతో నువ్వు పేపర్ అందుకుంటే అక్కడ ఉన్నది ఒకటి, నువ్వు రాసినది ఒకటి. ఇలా ఉద్వేగంతో చదవడంలో అక్కడ ఒకటి ఉంటే నీకు అది ఒకటిగా కనపడుతుంది. అశోకుడు ఒకటే చదువుతావు, అశోకుడి పరిపాలనా విధానమిట్టిది అనుకుని రాసేశావు. అశోకుని పరిపాలనా విధానమునందు దోషమిద్ది అని ప్రశ్న ఉంది. నువ్వు సరిగ్గా చదివితే కదా ఉద్వేగానికి కారణమైంది. నువ్వు ముందు ప్రశాంతపడ్డావు, ఇప్పుడు అక్కడ ఏమిచ్చారో చూస్తావు, చూసి వ్రాస్తావు. ముందు మనసు నిలబడాలి, శరీరము నిలబడాలి, దానికి అనుకూలంగా నువ్వు కొన్ని చెయ్యాలి. అందుకోసం వచ్చింది ఓ పంచే ఇలా కట్టుకో, పూజామందిరాన్ని ఇలా తుడుచుకో, పరమేశ్వరుడు నిద్ర లేచాడనుకుని ముందు నిలబడి సుప్రభాతం చదువు. ఇవన్నీ దేనికి? ఈ ఆచారమంతా దేనికి వచ్చిందంటే మనసుని నిలబెట్టడానికి.